ఫ్రెండ్స్ చిన్న పాపకు భోజనం పెట్టి తనకు పని ఉందని చెప్పి వెళ్ళిపోతుంది ఒక అమ్మ. వెంటనే ఈ పాప తన అక్క దగ్గరికి వెళ్ళి ఆ ఫుడ్ ని షేర్ చేసుకుంటూ తింటారు. మమ్మీ రాబోతుండగానే మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది. ఒక రోజు మధ్యాహ్నం ఈ మదర్ నిద్రపోతుంటే తన పాప కనిపించడం లేదని, అప్పుడే భర్త కూడా వస్తాడు, ఇద్దరు కలిసి వెతికితే పైనకు తనకు బాగా ఫీవర్ వచ్చింది. నెక్స్ట్ మీరు అక్కను సరిగా పట్టించుకోవడం లేదని, ఎందుకు నువ్వు పెద్ద పాపను సరిగా చూడడం లేదని వాళ్ళ భర్త కూడా వాళ్ళ భార్యను తిడతాడు. అప్పుడు ఆ మదర్ పెద్ద పాపను దగ్గర తీసుకొని, సారీ రా మిమ్మల్ని ఇంత బాధ పెట్టినందుకు అని చెప్తుంది. ఇక అందరూ హ్యాపీగా ఉంటారు. చిన్న పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది, వాళ్ళ మనసును బాధ పెట్టకండి.